అందరికీ నమస్కారం. నా పేరు చల్లగాని కృపాబాలానందం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిక్కాబజార్ ఖమ్మం. గౌరవనీయులైనటువంటి రెండు జిల్లాల విద్యాశాఖాధికారి గారు, టెక్నికల్ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభోదయం. మనం గత వారం రోజులుగా వాతావరణం అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చిస్తున్నాం. అందులో మూడు భాగాలు పూర్తి చేసుకొని ఈరోజు నాలుగో భాగంలోకి అడుగుపెట్టాం. వాతావరణం అనే విషయాన్ని గురించి మనం మొదటి రోజే చెప్పుకున్నాం. వాతావరణంలో మూలకాలు లేక అంశాలు ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, హవపాతం, మేఘాల స్థితి మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా మనం వాతావరణ అంశాలు అంటారు. ఈ వాతావరణ అంశాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయి, అంటే ఉష్ణోగ్రత విషయానికి వస్తే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, పీడనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, పవనాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, అదేవిధంగా ఆర్ద్రత వాతావరణంలో ఆర్ద్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వర్షపాతం ఈరోజు సంభవిస్తుందా లేదా, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి స్థితిని తెలియజేసేదాన్ని వాతావరణ స్థితి అంటారు. వాతావరణం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. మనం వార్తల్లో సహజంగా వింటూ ఉంటాం, అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది, ఎందువలన? డ్యూ టు రెయిన్, అంటే వర్షం సంభవించడం వలన, వాతావరణం అననుకూలంగా ఉండడం వలన క్రికెట్ మ్యాచ్ ఆగిపోయిందని చెప్పి అప్పుడప్పుడు వింటాం. ఈరోజు, రేపు, ఎల్లుండు వర్షాలు సంభవించవచ్చు, లేకపోతే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండొచ్చు, ఈదురుగాలు రావచ్చు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం, మన వార్తల్లో వింటూ ఉంటాం. అయితే వాతావరణ అంశాలనే మనం శీతోష్ణ స్థితి అంశాలని కూడా అంటారు. మరి దీనికి దానికి ఉన్న తేడా ఏంది? వాతావరణం అనేది స్వల్పకాలానికి సంబంధించినటువంటి అంశం, అంటే నిన్న, మొన్న, అంతకుముందు, ఇవాళ, రేపు, ఎల్లుండు, ఇట్లా ఒక వారం లేదా పది రోజులకు సంబంధించిన అంశాలను, అంటే పైన ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది అని చెప్పే పరిస్థితినే వాతావరణ స్థితి అంటారు. ఇది ఒక్కోసారి పగలంతా వేడిగా ఉండొచ్చు, సాయంత్రం కాలం మబ్బులు బట్టి వర్షాలు పడవచ్చు, కాబట్టి ఇది తరచుగా మారుతూ ఉంటుంది. కాబట్టి వాతావరణం శీతోష్ణ స్థితికి తేడా ఏంటంటే, శీతోష్ణ స్థితి అనేది 30 సంవత్సరాల యొక్క వాతావరణ అంశాల యొక్క సరాసరి స్థితి, అంటే 30 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం, మేఘాల స్థితి అనేవి ఏ ఏ నెలల్లో ఏ ఏ సమయాలలో ఎలా ఉంటాయని సరాసరి తీసుకుంటే దాన్నే శీతోష్ణ స్థితి అంటారు. గుర్తుపెట్టుకోవాలి, వాతావరణం, శీతోష్ణ స్థితి రెండూ ఒకటే. ఒకటేమో స్వల్పకాలం, అంటే 10 రోజుల్లోపు, 1, 2, 3, 4 లేదా వారం 10 రోజులకు సంబంధించి ఈ అంశాల గురించి చెబితే దాన్ని వాతావరణ స్థితి అంటారు. ఇదే అంశాలను దీర్ఘకాలానికి సంబంధించి 30 సంవత్సరాల సరాసరిని చెప్పడాన్ని శీతోష్ణ స్థితి అంటారు. సహజంగా వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి, కానీ శీతోష్ణ స్థితిలో ఎక్కువగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఒక సంవత్సరంలో మార్పు ఉంటే ఇంకో సంవత్సరంలో సర్దుబాటు కావచ్చు. 30 సంవత్సరాలకు కూడా మార్పు అనేది ఉంటే అది చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ శీతోష్ణ స్థితి లేక వాతావరణంలోని అంశాల గురించి మనం ఆల్రెడీ చెప్పినయే, మరొకసారి గుర్తు చేసుకుందాం. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినటువంటి వాతావరణంలోని వేడినే ఉష్ణోగ్రత అంటారు. అంటే ఒక ప్రదేశాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేడి, దేంట్లో వేడి? వాతావరణానికి సంబంధించిన వేడినే ఉష్ణోగ్రత అంటారు. ఇది ఎలా ఉంటుంది? దీన్ని ప్రభావితం చేసే అంశాలేంటి అంటే, ప్రధానంగా అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత ఉండడానికి అవకాశం ఉంది. వాటి ఆధారంగానే కదా మనం, అక్షాంశాల ఆధారంగానే కదా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మండలాలను విభజించింది. ఏ ఏ మండలాలు ఉన్నాయి? భూమధ్యరేఖా మండలం లేక ఉష్ణ మండలం, సమశీతోష్ణ మండలం, శీతల మండలం. అంటే మొత్తం భూమి మీద సూర్యుని కిరణాలు పడే దాన్ని బట్టి మనం మూడు భాగాలుగా విడగొట్టాం. అంటే అక్షాంశాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నటువంటి అక్షాంశాలలో
ఉష్ణోగ్రత సహజంగా ఎక్కువగా ఉంటుంది. దూరం వెళుతున్న కొలది, ధ్రువాల వైపు వెళుతున్న కొలది ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక రెండో అంశము ఎత్తు. ఎత్తుకుపోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? సరాసరి 1 కిలోమీటర్కి 6.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాలు తక్కువ ఉన్న ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాల కన్నా చల్లగా ఉంటాయి. అందుకోసం మీరు 8th క్లాస్లో చదివారు ఇవన్నీ. సముద్ర సామీప్యత, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల కన్నా దూరంగా ఉన్న ప్రాంతాలు, అంటే ఖండాంతర్గత ప్రాంతాలు అంటారు వాటిని. వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం, శీతాకాలంలో చాలా చల్లగా ఉంటాయి. అదే సముద్రాల పక్కన వేసవి కాలం కాస్త చల్లగాను, శీతాకాలం కాస్త వెచ్చగాను, అంటే ఖండాంతర్గత ప్రాంతాల కన్నా కాస్త తేడాలు ఉంటాయి. పవనాలు, పవనాల్లో కూడా మనం మొన్నే చెప్పుకున్నాం ఉష్ణ పవనాలు, శీతల పవనాలు. ఆ ప్రాంతానికి ఉష్ణ పవనాలు వీచినప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, శీతల పవనాలు వీస్తే చల్లగా ఉంటుంది. అదేవిధంగా వాయు ప్రవాహాలు, ఇవి ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు. కాబట్టి ఉష్ణోగ్రత అనేది ఆల్రెడీ మీరు 8th క్లాస్లో చదివినటువంటి అంశమే. వాతావరణంలో ఇది ప్రధానమైనటువంటి మొదటి అంశం. ఇక రెండవది పీడనం. ఇది మొన్న మనం చెప్పుకున్నాం. ఒక ప్రమాణ వైశాల్యం గల ప్రదేశంపై పనిచేస్తున్న వాతావరణ ఒత్తిడినే వాతావరణ పీడనం అంటారు. పీడనం అంటే ఒత్తిడి. దీన్ని కొలిచే పరికరమే భారమితి. ఏ రూపంలో కొలుస్తారు అంటే మిల్లీ బార్లు లేక మిల్లీమీటర్లలో. ఇక పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి మనం చెప్పుకున్నాం కదా, ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి, వాయు ప్రవాహాలు. వీటన్నిటి మీద ఆధారపడి పీడనం ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇక మొన్న మనం చెప్పుకున్నటువంటి మరొక అంశము పవనము, పవనాలు. భూమికి సమాంతరంగా వీచే గాలినే పవనము అంటారు. దేన్నంటారు? భూమికి సమాంతరంగా వీచేదాన్ని. అలా కాకుండా పైకి కానీ కిందికి కానీ వీస్తే దాన్ని వాయు ప్రవాహము అంటారని చెప్పి మనం చెప్పుకుంది. పవనాలు ఎప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి. గాలి ఎప్పుడైనా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీస్తుంది, దాన్నే మనం పవనము అంటాం. ఏ దిక్కుని వీస్తే నుంచి వీస్తే అది ఆ పేరుతో పిలువబడుతుంది. మరి పవనాన్ని కొలవడానికి, అది వేగాన్ని, దాని యొక్క వేగాన్ని కొలవడానికి ఉన్న సూచిక పేరే పవన వేగ మాపకము, దాన్నే అనిమోమీటర్ అంటారు. పీడన ప్రవణత ఆధారంగా, అంటే పీడనాలలు వివిధ ప్రాంతాలలోని పీడనాలలో తేడా వలన పవనాలు వీస్తూ ఉంటాయి. పవనాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? 3 రకాలు. 1 ప్రపంచ పవనాలు, 2 కాలాన్ని బట్టి వీచే పవనాలు, వాటినే మరొక పేరు ఋతుపవనాలని, 3 స్థానిక పవనాలు. అదేవిధంగా ప్రపంచ పవనాలను మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించాం పట సహాయంతో మొన్న నేర్చుకున్నాం మనం. అవే వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ తూర్పు పవనాలు. ఉష్ణమండల ప్రాంతంలో ఉపాయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతానికి వీచే ఉష్ణ ప్రాంతంలో వీచే పవనాలనే వ్యాపార పవనాలు అంటారు. ఇది ఉత్తర అర్ధగోళంలో ఈశాన్య పవనాలుగాను, దక్షిణ అర్ధగోళంలో ఆగ్నేయ పవనాలుగాను పిలువబడుతున్నాయి. ఇక పశ్చిమ పవనాలు, ఇవి ప్రధానంగా సమశీతోష్ణ మండలంలో వీచే పవనాలు. ఆయన రేఖ అధిక పీడన ప్రాంతం నుండి ఉపద్రువ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలనే పశ్చిమ పవనాలు అంటారు. వాస్తవానికి పశ్చిమ పవనాలు అయినప్పటికీ కూడా దిక్కు చూస్తే ఉత్తరంలో నైరుతి దిక్కు నుంచి, అదే దక్షిణ అర్ధగోళంలో చూస్తే వాయవ్య దిక్కు నుంచి వీస్తూ ఉంటాయి. ఇక ధ్రువ తూర్పు పవనాలు, అధిక పీడన ప్రాంతం అయినటువంటి శీతల ప్రాంతం ధ్రువాల నుండి ఉపద్రువ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలనే ధ్రువ పవనాలని. ఇవి తూర్పు వైపు నుంచి వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని తూర్పు పవనాలు, ధ్రువ తూర్పు పవనాలని చెప్పి పేరుతో పిలుస్తాం. అంటే ఈ శీతల ప్రాంతంలో వీచేయి. వ్యాపార పవనాలు భూమధ్యరేఖా మండలం లేక ఉష్ణమండలంలో వీస్తే, పశ్చిమ పవనాలనేవి సమశీతోష్ణ మండలంలో వీచే పవనాలు, ఇక ధ్రువ తూర్పు పవనాలనేవి
ధ్రువాల ప్రాంతంలో అంటే ముఖ్యంగా శీతల ప్రాంతం నుంచి వీచే పవనాలని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్యమైనటువంటి అంశము ఆర్ద్రత మరియు అవపాతం. మరి ఆర్ద్రత అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే, ఆర్ద్రత అంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి. చూడండి, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలో గల నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. చూడండి, ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలో గల నీటి ఆవిరి పరిమాణంను వాతావరణ ఆర్ద్రత అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హ్యూమిడిటీ అంటారు. ఆర్ద్రత అంటే ఏదో అనుకోకండి, కన్ఫ్యూజ్ కావద్దు. నీటి ఆవిరి ఎక్కడ ఉంటుంది? ఇది గాలిలో ఉంటుంది. దీన్ని కొలిచే పరికరం ఆర్ద్రతా మాపకము. ఏ పరికరంతో కొలుస్తారు? ఆర్ద్రతా మాపకంతో కొలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని హైగ్రోమీటర్ అంటారు. మరి గాలిలో నీటి ఆవిరి ఎలా వస్తుంది? నీళ్లు వేడెక్కినప్పుడు, అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీరు వేడెక్కి వ్యాకోచించి ఆవిరి రూపంలో వెళ్తుంది. ఎక్కడ చేరుతుంది? వాతావరణంలో చేరుతుంది. అలా ఆవిరి రూపంలో వాతావరణంలో చేరడాన్ని దాన్ని మనం బాష్పీభవనం అంటారు. గుర్తుపెట్టుకోవాలి, నీరు ఆవిరిగా మారడాన్ని ఆ ప్రక్రియను ఏమంటారంటే బాష్పీభవనము అంటారు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు, మనం నీరు వేడి చేసినప్పుడు చూడండి, అప్పుడప్పుడు నీళ్ళు వేడి చేసినప్పుడు ఆవిరి పైకి వెళ్తుంది. ఎక్కడ చేరుతుంది? అది వాతావరణంలో కలిసిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే నీరు వ్యాకోచించి ఆవిరి రూపంలోకి మారుతుంది. అప్పుడు వాతావరణంలో ఆర్ద్రత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు వాతావరణంలో ఆర్ద్రత తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రతకు ఆర్ద్రతకు అనులోమ సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణంలో ఆర్ద్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ఆర్ద్రత కూడా తగ్గుతుంది. అంటే నీటి ఆవిరి వాతావరణంలో తగ్గుతుంది. కాబట్టి దీన్ని అనులోమ సంబంధం అంటారు. మరి సహజంగా వాతావరణంలోకి నీటి ఆవిరి ఎలా చేరుతుందంటే సముద్రాల నుండి ఎక్కువగా చేరుతుంది. ఎందుకంటే జలభాగాలు ఎక్కువగా ఉన్నటువంటి సముద్ర భాగాలే కాబట్టి సముద్రాలు, మహాసముద్రాల నుంచి ఎక్కువ మొత్తంలో నీరు ఆవిరి రూపంలో చేరుతుంది. అలా నీరు ఆవిరిగా మారే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. అదే మొక్కల నుండి, మొక్కలు పచ్చదనంతో ఉన్నాయంటే నీటి ఆవిరి దాంట్లో నీరున్నట్టు, కాబట్టి ఆ యొక్క ఆకుల నుండి ఆవిరి రూపంలో వాతావరణంలో చేరడాన్ని బాష్పోత్సేకము అంటారు. గుర్తుపెట్టుకోవాలి, నీరు ఆవిరిగా మారడం బాష్పీభవనము, మొక్కల నుండి ఆవిరి రూపంలోకి పైకి వెళ్ళడం దాన్ని బాష్పోత్సేకము అంటారు. మరి సహజంగా ఆర్ద్రతను గురించి చెప్పేటప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి అన్నాం. ఎట్లా? ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలో గల తేమనే మనం ఆర్ద్రత అన్నాం. సహజంగా ఆర్ద్రత గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా సాపేక్ష ఆర్ద్రత గురించి చెప్తారు. విన్నారా? సాపేక్ష ఆర్ద్రత. సాపేక్ష అంటే పోల్చడం. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పదం వచ్చిందంటే సాపేక్ష అంటే పోల్చడం. ఎలా చెప్తారు చూడండి, నిష్పత్తి లేదా శాతాలలో చెప్పడాన్ని మనం సాపేక్ష అని పేరుతో పిలుస్తాం. సహజంగా సాపేక్ష ఆర్ద్రత అనేది నిష్పత్తిలోనూ లేక శాతాలలోనూ చెప్పబడుతుంది. ఇలా చెప్పాలంటే పోల్చాలి. ఎలా పోల్చుతుంది చూడండి, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి. గుర్తుపెట్టుకోవాలి బాగా, ఆర్ద్రత అంటే సాపేక్ష ఆర్ద్రత అంటే ముఖ్యంగా రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనం వద్ద
గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి. రెండో అంశము, ఆ సమయంలో, ఆ సమయం అంటే మనం లెక్క ఎప్పుడైతే తీసుకుంటున్నామో, సాపేక్ష ఆర్ద్రతను ఎప్పుడైతే లెక్కిస్తున్నామో, ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణము లేదా మోతాదు. అంటే ఉండగల అత్యధిక నీటి ఆవిరి ఉన్నది. ఎట్లా చెప్పొచ్చు? ఎగ్జాంపుల్కి ఉదాహరణకి మనకి 100 మార్కులు ఎగ్జామ్ పెట్టారనుకోండి. 100 మార్కులకి ఎన్ని రావచ్చు? 100కి 100 వస్తే పూర్తిగా వచ్చినట్టు. అంటే అత్యధికంగా 100కి ఎన్ని మార్కులు సంపాదించగలుగుతావు అంటే 100. కానీ నీకు వచ్చాయా లేదు 50 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎంత శాతం వచ్చినట్టు? 50% వచ్చినట్టు. అట్టనే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద, 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకుందాం, ఒక 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద ఘనపు మీటర్ గాలిలో, చదరపు మీటర్ కాదు ఘనపు మీటర్ గాలిలో, ఎందుకంటే గాలిలో తీసుకున్నాం కాబట్టి దీన్ని ఘనపు మీటర్ ఆరు వైపులు చూపించాలి. అత్యధికంగా 80 గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉంటే, చూడండి, ఒక 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద ఒక ఘనపు మీటర్ గాలిలో 80 గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉంది, అది అత్యధికం అనుకుంటే, ఆ సమయంలో 40 గ్రాములు మాత్రమే నీటి ఆవిరి ఉందనుకుంటే, అప్పుడు అంటే సగమే ఉంది, 80 ఉండాల్సింది, మ్యాక్సిమం ఉండాల్సింది 80, కానీ అప్పుడు 40 మాత్రమే ఉంది, 40 గ్రాములు నీటి ఆవిరి మాత్రమే గాలిలో ఉంది, అప్పుడు అది 50% అవుతుంది. అప్పుడు దాన్ని సాపేక్ష ఆర్ద్రత 50% అంటారు. చూడండి, 80 ఉండాల్సిన కాడ 40 మాత్రమే ఉన్నప్పుడు దాని 50%, 80లో సగం 40 కదా, అది సాపేక్ష ఆర్ద్రత 50% అంటారు. సహజంగా ఈ శాతం ఎప్పుడు మారుతుంది? ఉష్ణోగ్రత నీటి ఆవిరిలో మార్పు జరిగినప్పుడు. ఉష్ణోగ్రత పెరిగింది అనుకుందాం, ఉష్ణోగ్రత పెరిగింది కానీ నీటి ఆవిరిలో మార్పు రాకపోతే సాపేక్ష ఆర్ద్రత శాతం తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గింది, నీటి ఆవిరిలో మార్పు రాకపోయినా కూడా ఉష్ణోగ్రత తగ్గితే సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. చూడండి, ఉష్ణోగ్రత తగ్గి నీటి ఆవిరిలో మార్పు లేకపోతే సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. అదే ఉష్ణోగ్రత పెరిగి ఆర్ద్రతలో మార్పు రాకపోతే, అంటే నీటి ఆవిరిలో మార్పు లేకపోతే సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. అంటే ఉదాహరణకి ఎట్లా చూడండి, ఇక్కడ 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంది. 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అన్నది 20 కాకుండా 30 అయింది అనుకుందాం, కానీ నీటి ఆవిరిలో మాత్రం 40 గ్రాములే ఉంటే అప్పుడు 50% అవుతుందా? కాదు, తక్కువ అవుతుంది. అదే 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కాకుండా ఉష్ణోగ్రత 10 సెంటీగ్రేడ్లు అయింది, కానీ 40 గ్రాముల నీటి ఆవిరి ఉందనుకుందాం, అప్పుడు 100% అవుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత తక్కువగా ఉండి నీటి ఆవిరిలో మార్పు లేకపోతే సాపేక్ష ఆర్ద్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగి నీటి ఆవిరిలో మార్పు రాకపోతే సాపేక్ష ఆర్ద్రత తగ్గుతుంది. ఇక ద్రవీభవన ఉష్ణోగ్రత, సహజంగా గాల్లో నీటి ఆవిరి పెరుగుతూ ఉంటే ఆ పెరగడం అనేది 100% అయితే, అంటే ఉదాహరణకి ఇక్కడ చెప్పాం కదా 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 80 గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉందన్నాం, అత్యధికం ఈ 80 గ్రాములు బదులు 40 ఉన్నది కాబట్టి మనం 50% అని. అలా కాకుండా 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 80కి 80 గ్రాములు నీటి ఆవిరి ఉన్నట్లయితే, అంటే అప్పుడు పూర్తిగా ఉన్నట్టు, 100కి 100% ఆర్ద్రత పెరిగినట్టు, అప్పుడు దానిని ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. విన్నారా? ద్రవీభవన ఉష్ణోగ్రత ఎప్పుడంటారు? గాలి సంతృప్త స్థాయికి చేరే ఉష్ణోగ్రతను
ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. సంతృప్త స్థాయి అంటే ఏంది? 100%. అంటే పూర్తిగా గాలిలో పూర్తిగా నీటి ఆవిరితో నిండిపోయి ఉంటే, అంటే 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 80 గ్రాములు ఉండడానికి, అత్యధికం ఉండడానికి అవకాశం ఉంది. ఆ అత్యధికం ఉంటే, లేదు 10 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 గ్రాములు ఉండడానికి అవకాశం ఉంది, అప్పుడు 40కి 40 ఉన్నప్పుడు దాన్ని 100% అంటారు. సాపేక్ష ఆర్ద్రత 100% అయినప్పుడు, అంటే 100కు 100% వచ్చినప్పుడు మనకి సంతృప్తిగా ఉంటుంది. అట్లనే వాతావరణంలో కూడా సాపేక్ష ఆర్ద్రత 100% ఉన్నప్పుడు దాన్ని సంతృప్త స్థాయి అంటారు, దాన్ని ద్రవీభవన ఉష్ణోగ్రత లేదా సంతృప్త స్థాయి అని పేరుతో పిలువబడుతుంది. చూడండి, మరి ద్రవీభవన ఉష్ణోగ్రత, ద్రవీభవనం దేన్ని ద్రవీభవనం అంటారు? బాష్పీభవనానికి వ్యతిరేకమైనది ద్రవీభవనం. బాష్పీభవనం అంటే ఏం చెప్పాం మనం? నీరు ఆవిరి కావడం బాష్పీభవనం. ఆవిరైన నీరు, నీటి ఆవిరి మరలా నీరుగా మారడాన్నే ద్రవీభవనం అంటారు. గుర్తుపెట్టుకోండి, నీరు ఆవిరిగా మారడం, ఆవిరి మరలా నీరుగా మారడం. అర్థమైందా? నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటే, నీటి ఆవిరి మరలా నీరుగా మారడాన్నే ద్రవీభవనం అంటారు. ఎప్పుడు సంభవిస్తుంది ఇది? సాపేక్ష ఆర్ద్రత 100% మించినప్పుడు. చూడండి, సాపేక్ష ఆర్ద్రత 100కి 100% అయినప్పుడు నీటి ఆవిరి మరలా సంకోచించి నీటి బిందువులుగా మారుతుంది. ఎందుకు? ఎందుకంటే ఆవిరిగా మారినప్పుడు ఆవిరి పైకి వెళ్తుంది. పైకి వెళ్తే మనం ఏం చెప్పుకున్నాం? ఉష్ణోగ్రత తగ్గుతుంది అన కదా. మనం ఉష్ణోగ్రత గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, వాతావరణంలో పైకి వెళుతున్న కొలది ఉష్ణోగ్రత అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 6.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత చొప్పున తగ్గుతుంది. యావరేజ్గా ఒక 4-5 కిలోమీటర్లు ఎత్తుపోతే 0 డిగ్రీలకు కూడా పడిపోతుంది ఉష్ణోగ్రత. కాబట్టి అలా పైకి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత తగ్గడం వలన ఈ నీటి ఆవిరి మరలా ద్రవీభవనం చెందడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? 100%కి మించినప్పుడు. నీటి ఆవిరి 100%కి మించినప్పుడు ద్రవీభవనం అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎలా? ఉదాహరణకు చూద్దాం. మనం భూమి మీద 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉందనుకుందాం. ఉన్నప్పుడు 80 గ్రాముల నీటి ఆవిరి ఉండొచ్చు అన్నాం కదా. అప్పుడు 20 సెంటీగ్రేడ్లు ఉన్నప్పుడు గణప మీటర్ గాలికి 49 గ్రాములు మాత్రమే నీటి ఆవిరి ఉంది. మన లెక్క ప్రకారం చూడండి, 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద 49 గ్రాములు నీటి ఆవిరి ఉంది. మరి పైకి పోతే ఏమవుతుంది? ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉదాహరణకి పైకి పోయినప్పుడు ఉష్ణోగ్రత 10 సెంటీగ్రేడ్లకు తగ్గిందనుకుందాం. మరి 10 సెంటీగ్రేడ్లు తగ్గినప్పుడు నీటి ఆవిరికి, గాలికి ఎంత శక్తి, ఎంత నీటి ఆవిరి ఉంచుకోగలుగుతుంది? 40 గ్రాములు మాత్రమే ఉంచుకోగలుగుతుంది. అది సంతృప్త స్థాయి. అంతే కదా, 20 సెంటీగ్రేడ్లకు 80 గ్రాములు నీటి ఆవిరి ఉంచుకోగలిగే శక్తి ఉంటే, 10 సెంటీగ్రేడ్లు ఎత్తుకుపోయినప్పుడు ఉష్ణోగ్రత తగ్గింది, 10 సెంటీగ్రేడ్లు ఉన్నప్పుడు 40 గ్రాముల నీటి ఆవిరిని మాత్రమే పట్టి ఉంచగలుగుతుంది గాలి. మరి ఇక్కడ ఎంత ఉందన్నాం మనం? 49 గ్రాములు నీటి ఆవిరి ఉంది. అంటే 49 ఉందంటే 100% కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి 100% దాటింది, దాని సంతృప్త స్థాయి దాటిందని చెప్తాం. ఆ సమయంలో ఏం చేస్తుందంటే, గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ రేణువులు, మనం గాలిలో అనేక రకాల వాయువులు ఉన్నాయి, దుమ్ము, ధూళికణాలు, రేణువులు అనేవి కూడా, పరమాణువులు, చిన్న చిన్న పరమాణువులు అవన్నీ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ పరమాణువుల సహాయంతో ఈ నీటి ఆవిరి ఆ దుమ్ము సూక్ష్మ రేణువులకు అతుక్కుపోయి నీటి బిందువులుగా మారతాయి. గాల్లో రేణువులు ఉండకపోతే, సూక్ష్మ రేణువులు, పరమాణువులు అనేవి ఉండకపోతే నీటి ఆవిరి నీరుగా మారదు. ఎందుకంటే ద్రవీభవనం ఎప్పుడైనా కూడా
ఏదైనా ఒక ఉపరితలం మీదనే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దుమ్ము ధూళి కణాలు ఆకర్షిస్తాయి అన్నట్టు నీటి ఆవిరిని. అప్పుడు దాని చుట్టూ కూడా ఇక నీటి ఆవిరి మరలా నీరుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ద్రవీభవనం ఏదైనా ఉపరితలం మీద మాత్రమే జరుగుతుంది. అలా సూక్ష్మరేవుణువులు, అంటే సూక్ష్మరేవుణువులు గాలిలో ఉండడం వలన ద్రవీభవనం అనేది జరుగుతుంది. నీటి ఆవిరి నీరులాగా మారుతుంది. వాతావరణంలోని నీటి ఆవిరిని ధూళి రేణువులు మరియు పరమాణువులు ఆకర్షిస్తాయి. ఈ నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతాయి. ఆ చిన్న చిన్న నీటి బిందువులు కొన్ని లక్షల కొలది ఉంటే అవన్నీ ఒక చోటకి చేరితే దాన్ని మనం మేఘాలు అంటున్నాం. విన్నారా, మేఘాలు ఎట్లా ఏర్పడతాయి అంటే గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి రేణువులు నీటి ఆవిరిని పట్టి ఉంచడం వలన ఈ యొక్క మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, చూడండి. ఇక మేఘాలు రకాలు. మేఘాలు ఎత్తు మరియు ఆకారాన్ని బట్టి వివిధ రకాలుగా ఉన్నాయి. మన పుస్తకంలో 4 రకాలు ఇచ్చాడు. అయ్యే కాకుండా చిన్న చిన్న వేరు వేరు రకాలు కూడా ఉన్నాయి, వాటి గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్, బాగా ఎత్తుగా ఉండేటువంటి మేఘాలను సిర్రస్ మేఘాలు అంటారు. ఇవి ఎక్కువ వర్షాన్నివ్వవు, దాదాపుగా వర్షాన్నిచ్చేయి కాదు. ఇక మధ్యస్థ మేఘాలు, వీటినే క్యూములస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బాగా ఎత్తుగా ఉండే సిర్రస్ మేఘాలు, మధ్యస్థంగా ఉండే క్యూములస్ మేఘాలు, ఎత్తు తక్కువగా ఉండేటువంటి అంటే 2 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి మేఘాలను స్ట్రాటస్ మేఘాలు అంటారు. ఇక బాగా వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలను నింబస్ మేఘాలు అంటారు. విన్నారా, ఎత్తు ఎక్కువగా ఉన్నవి సిర్రస్, మధ్యస్థంగా ఉన్నాయి క్యుములస్, ఎత్తు తక్కువగా ఉన్న వాటిని స్ట్రాటస్ అంటారు, బాగా వర్షాన్నిచ్చే మేఘాలను నింబస్ మేఘాలు అంటారు. ఇవన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, సిర్రస్ క్లౌడ్స్ ఇగో ఇలా ఉంటాయట. దీంట్లోనే 3 రకాలు ఉన్నాయి, సిర్రస్, సిర్రో క్యుములస్. చూడండి, ఈ రకంగా ఉండే మనం ఆకాశంలో చూస్తే బ్లూ ఆకాశంలో అక్కడక్కడ తెల్లతెల్లగా మబ్బులు ఉంటాయి, దాన్ని సిర్రస్ క్లౌడ్స్ అంటారు. సిర్రో క్యుములస్ అంటే మిక్స్డ్ అన్నట్టు ఈ రకంగా. ఈ కూడా ఈ రకంగా ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇక సిర్రో స్ట్రాటస్ క్లౌడ్స్, మనం అప్పుడప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడతా ఉంటుంది చూసారా, ఆ రంగులతో ఉన్నటువంటిది ఈ సిర్రో స్ట్రాటస్ అంటారు. అంటే ఇలాంటి వాటి వలన వర్షాలు సంభవించవు. ఈ 3 కూడా మొదటి రకానికి చెందినవి అని చెప్పవచ్చు. ఇక ఆల్టో క్యుములస్, మధ్యస్థంగా ఉండే మేఘాల రకం ఇది, ఆల్టో క్యుములస్ క్లౌడ్స్. ఈ రకమైనటువంటి డిజైన్తో ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి మేఘాలు. 2, ఆల్టో స్ట్రాటస్, మధ్యస్థ మేఘాల్లో మరొకటి ఇది, ఆల్టో స్ట్రాటస్. ఇక 3 రకం స్ట్రాటస్ క్లౌడ్స్, స్ట్రాటో క్యుములస్ క్లౌడ్స్, ఎత్తు తక్కువగా ఉండే మేఘాలు. చూడండి, బాగా దట్టంగా బట్టి ఉన్నటువంటి మేఘాలు స్ట్రాటస్ క్లౌడ్స్ మరియు స్ట్రాటో క్యుములస్ క్లౌడ్స్. ఈ భూమికి దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ఉన్నటువంటి మేఘాలు. ఇక 4 రకం వర్షాన్నిచ్చేటువంటి క్యుములస్ క్లౌడ్స్, క్యుములో నింబస్ క్లౌడ్స్. చూడండి, క్యుములస్ క్లౌడ్స్ మొదటిది, ఇది క్యుములో నింబస్, దట్టంగా మబ్బు పట్టిద్ది అన్నట్టు, బాగా గుబురుగా పట్టుకుంటుంది, బాగా వర్షాన్ని కుంభవర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి మేఘాలు ఇవి. ఇక చూడండి, ఆకాశం దట్టగా నల్లగా పట్టింది, ఇది నింబో స్ట్రాటస్ క్లౌడ్స్ అంటారు. ఇది 4 రకం అంటే వర్షాన్ని ఇచ్చేటువంటి మనం చెప్పినటువంటి. చూడండి, ఇది ఈ 2 బాగా ఎత్తైనటువంటివి, మరియు ఈ కూడా సిర్రో స్ట్రాటస్ కూడా బాగా ఎత్తుగా ఉండే మొదటి రకం, 2 రకం ఆల్టో క్యుములస్ మరియు ఆల్టో స్ట్రాటస్, 2 రకం మధ్యస్థమైనవి. స్ట్రాటస్ క్లౌడ్స్, స్ట్రాటో క్యుములస్ క్లౌడ్స్ ఇవి 3 రకం. ఇక 4, క్యుములో క్లౌడ్స్, క్యుములస్ క్లౌడ్స్ మరియు క్యుములో నింబస్ అనే క్లౌడ్స్, ఇవి
నింబో స్ట్రాటస్ అనే క్లౌడ్స్, ఇవన్నీ బాగా వర్షాన్నిచ్చేటువంటి మేఘాలని చెప్పవచ్చు. ఇక అవపాతం, వాతావరణంలో నీటి ఆవిరి ద్రవీభవనం చెందినప్పుడు, ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీరులాగా మారడం, మరలా భూమి మీదకు పడుతుంది. వినారా, నీటి ఆవిరి పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ నీరుగా మారుతుంది. ఎందుకు మారుతుంది? పైకి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, ఉష్ణోగ్రతలు తగ్గడం వలన గాలి సంతృప్త స్థాయికి చేరి ద్రవీభవన ప్రక్రియ జరుగుతుంది. ఆ ద్రవీభవన ప్రక్రియకే ధూళి రేణువులు సహకరిస్తాయి. దీంతో కొన్ని లక్షల నీటి బిందువులన్నీ కూడా కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలుగా ఏర్పడింది భూమి మీదకి మరలా వస్తుంది. నీటి ఆవిరి నీరు ఆవిరిగా మారి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిన నీరు మళ్ళా కిందికి వస్తుంది. అది వచ్చేటప్పుడు రకరకాల రూపాలలో వస్తుంది. ఎలా వచ్చినా దానిని అవపాతం అంటారు. అవ అంటే అవరోహణ, ఆరోహణ అవరోహణ, తెలుసు కదా మీకు. ఆరోహణ అంటే పైకి, అవరోహణ అంటే కిందికి. అవపాతం, పాతం అంటే పడడం, కిందకు పట్టం, కాబట్టి దీన్ని అవపాతము అంటారు. చూడండి, ఇది కిందికి పడు లేక దూకు అనే అర్థం ఉన్నటువంటి లాటిన్ పదం ప్రెసిపిటేషియా. ప్రెసిపిటేషియో అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ప్రెసిపిటేషన్ అంటారు. ప్రెసిపిటేషియో అనే లాటిన్ పదం నుండి, చూడండి, ప్రెసిపిటేషియో అనే లాటిన్ పదం నుండి ప్రెసిపిటేషన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థము అవపాతము. ఓకేనా? మరి ఈ అవపాతం ఎలా ఎలా సంభవిస్తుంది? ఒకటి వర్ష రూపంలోను, మంచు రూపంలోను, వడగళ్ళ రూపంలోను, పొగమంచు రూపంలోను సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా రాని దాన్ని అవపాతం అంటారు. అవపాతం అంటే కిందికి పడడం. వర్షం పడుతుంది, మంచు రూపంలో పడుతుంది, వడగళ్ళ రూపంలో పడుతుంది, పొగమంచు రూపంలో పడుతుంది. చూడండి, 0 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే నీటి ఆవిరి ఘనీభవనం చెంది. చూడండి, ఉష్ణోగ్రత పైకి పోయిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది అన్నాం కదా, ఆ తగ్గేది 0 డిగ్రీల కన్నా తగ్గితే. 0 డిగ్రీల కంటే తగ్గితే ఏమైంది? మనం చూస్తాం ఫ్రిడ్జ్లలో ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు నీరు గడ్డగట్టిపోద్ది. అలా నీటి ఆవిరి ఘనీభవనం చెంది మంచు తునకలుగా భూమిపై పడుతుంది, అంటే మంచు రూపంలో పడుతుంది. అలా మంచు రూపంలో భూమి మీద పడడాన్నే హిమపాతము అంటారు. అంటే ద్రవీభవన ఉష్ణోగ్రతల కన్నా ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గినప్పుడు దాని ఘనీభవన స్థాయి అంటారు. ఆ ఘనీభవన స్థాయికి చెందినప్పుడు భూమి మీద మంచు రూపంలో పడుతుంది, అలా పడడాన్నే హిమపాతం అంటారు. ఇక రెండోది, భూమి ఉపరితలం మీద చల్లటి పొరలు గుండా వాన కురిసినప్పుడు, బాగా చల్లటి పొరల కాడ ఆ ప్రాంతంలో వర్షం కురిసేటప్పుడు మంచు బిందువులు ఈ యొక్క వర్షపు చినుకులు ఏం చేస్తాయంటే గడ్డగడతాయి. ఆ గడ్డగట్టి భూమి మీదకి వస్తాయి. అలా భూమి మీదకి మంచు యొక్క పొరలు పొరలుగా పేరుకుపోతుంది. చల్లటి ప్రాంతాలలో, ఇది ఉష్ణ ప్రాంతాలలో కాదు, చల్లటి ప్రాంతాలలో ఈ యొక్క చల్లటి ప్రదేశాల గుండా వర్షం కురిసేటప్పుడు మంచు కుప్పలు కుప్పలుగా పడిపోతుంది. దాన్నే మనం స్లీట్ అంటారు. నెర హిమపాతం, ఇంకా స్లీట్. ఇక వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు వద్ద చాలా ఎత్తులో ఘనీభవనం జరిగి కొన్ని సెంటీమీటర్ల మందం ఘనీభవనం ఈ యొక్క స్ఫటికాలుగా మారికి కిందకు పడితే, గుర్తుపెట్టుకోవాలి, 1-2 మిల్లీమీటర్ల మందం లోపు ఉంటే, 1 మిల్లీమీటర్లు లేదా 2 మిల్లీమీటర్ల లోపు ఉంటే దాన్ని హిమపాతం అంటారు. 1-5 లేక 6 మిల్లీమీటర్ల మందం యొక్క నీటి బిందువులు పడితే దాన్ని వర్షం అంటారు.
పది మిల్లీమీటర్లు 15 మిల్లీమీటర్ల మందంలో యొక్క నీటి బిందువులు గడ్డలాగా మారి పడితే దాన్ని వడగల్లు అంటారు. చూడండి, అంటే రాళ్ల రూపంలో పడుతుంది మంచుగడ్డలాగా. వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద చాలా ఎత్తులో ఘనీభవనం జరిగి కొన్ని సెంటీమీటర్ల మందం స్ఫటికాలుగా మారి, అంటే స్ఫటికాలు అంటే మంచుగడ్డలుగా మారి కిందకు పడతాయి. అప్పుడు ముఖ్యంగా ఇది ఉష్ణమండలంలో ఎండాకాలంలో జరుగుతూ ఉంటాయి. వినరా, వీటిని వడగళ్ళ వర్షం అంటారు, వడగళ్ళు అంటారు. ఇక వాతావరణంలోని ద్రవీభవనం చెందిన నీరు నీటి ఆవిరి బిందువులుగా భూమిపై పడడాన్ని, నీటి బిందువులుగా భూమిపై పట్టాన్ని చినుకులు చినుకుల్లాగా పడితే దాన్ని వర్షపాతం అంటారు. హిమపాతం అంటే మంచులాగా పడుతుంది. స్లీట్ అంటే పూర్తిగా పరుచుకుంటుంది, అంటే అది శీతల ప్రాంతాల్లో పడుతుంది. వడగళ్ళ రూపంలో పడితే వాడిని వడగళ్ళవాన అంటాం. ఇక అలా కాకుండా వర్షపు చినుకల రూపంలో 5-6 మిల్లీమీటర్ల మందంలో చినుకులు ఉంటే దాన్ని వర్షపాతం అంటారు. ఈ విధంగా వర్షపాతం అతి ముఖ్యమైనది. ఏది? అవపాతంలోని 4 రకాలలో వర్షపాతం చాలా ముఖ్యమైనది. ఇది 3 రకాలు. ఇక మరి ఈ వర్షపాతం ఏంటి, వర్షపాతం రకాలు ఏంటి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలను మరొకసారి చూద్దాం. వాతావరణంలోని అంశాలు ఏంటి? వాతావరణంలో ఏ అంశాలు ఉన్నాయి? ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు యొక్క వర్షపాతము, ఆర్ద్రత, ఇవన్నీ కూడా వాతావరణంలోని అంశాలు. వీటినే శీతోష్ణస్థితి అంశాలు అని కూడా అంటారు. ఒక నిర్దిష్ట ప్రదేశంలోని వాతావరణంలోని వాతావరణ అంశాల యొక్క సరాసరి స్థితి, 30 సంవత్సరాలకు సంబంధించిన సరాసరి స్థితినే శీతోష్ణస్థితి అంటారని. ఇక పీడనం, పీడనం అంటే గాలి యొక్క ఒత్తిడి. వాతావరణంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలోని గాలి యొక్క ఒత్తిడి శక్తిని మనం వాతావరణ పీడనం అంటారు. అదేవిధంగా పవనము, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీచే గాలినే పవనం అంటారు. భూమికి సమాంతరంగా వీచే గాలిని మనం పవనం అంటారని చెప్పుకున్నాం. ఇక ఆర్ద్రత, సాపేక్ష ఆర్ద్రత, సంతృప్త స్థాయి, ఈరోజు చెప్పుకున్నటువంటి అంశాలు. ఆర్ద్రత అంటే ఏం చెప్పుకున్నాం? గాలిలో గల నీటి ఆవిరి. అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఘనపు మీటర్ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటారు. సహజంగా ఆర్ద్రతను సాపేక్ష ఆర్ద్రత రూపంలో చెప్తూ ఉన్నాం. సాపేక్ష అనగానే పోల్చుడా, అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండడానికి అత్యధిక నీటి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి నీటి ఆవిరి, లెక్కగట్టిన సమయంలో ఉన్నటువంటి నీటి ఆవిరికి మధ్య గల శాతాన్నే సాపేక్ష ఆర్ద్రత అంటారు. ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, 20 సెంటీగ్రేడ్ల వద్ద 80 గ్రాముల నీటి ఆవిరి ఉండడానికి అవకాశం ఉంటే, ఆ సమయంలో కేవలం 40 గ్రాములు మాత్రమే ఉంటే దాన్ని సాపేక్ష ఆర్ద్రత 50% ఉంటుందని చెప్పుకున్నాం. ఇక సంతృప్త స్థాయి, సంతృప్త స్థాయి అంటే ఏంది? గాలిలో నీటి ఆవిరి 100కి 100% చేరడం, అంటే సాపేక్ష ఆర్ద్రత 100% అయినప్పుడు దాని గాలి యొక్క సంతృప్త స్థాయి అంటారు. వినరా, ఆ సంతృప్త స్థాయి చేరినప్పుడు దాన్ని ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు, లేక నీరు ఆవిరిగా ఉన్నటువంటి నీటి ఆవిరి నీరులాగా మారుతుంది. అలా నీటి ఆవిరి నీరుగా మారడాన్నే మనం ద్రవీభవనం అంటాం. ఈ ద్రవీభవనం జరగాలి అంటే ఉష్ణోగ్రతలు తగ్గాలి. వాతావరణంలో పైకి వెళ్ళిన కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. తగ్గినప్పుడు నీటి ఆవిరి 100% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అంటే సాపేక్ష ఆర్ద్రత ఎక్కువగా అయినప్పుడు నీటి ఆవిరి ధూళి రేణువుల సహాయంతో ద్రవీభవన ప్రక్రియ జరుగుతుంది. అదే నీటి సాపేక్ష ఆర్ద్రత 100% దాటితే ఘనీభవనం కూడా జరుగుతుంది. ఇక మనం మేఘాలు రకాలు చెప్పుకున్నాం. మేఘాలు ఎత్తుగా ఉండేవి, మధ్యస్థంగా ఎత్తు తక్కువ ఉండేవి, వర్షాన్ని బాగా ఇచ్చేవి. వినరా, అవి విడివిడిగా చూస్తే మళ్ళీ 10 రకాలు ఉన్నాయి అన్నాం. ఇక అవపాతం,
అవపాతం అంటే నీటి ఆవిరి మరలా నీటి బిందువులుగా మారి భూమి మీదకి చేరడాన్ని అంటే ద్రవీభవనం జరిగి భూమి మీదకి చేరడాన్ని అవపాతం అన్నారు. అవపాతం అవ అంటే కిందికి దిగడం, పాతము అంటే పడిపోవడం. అంటే భూమి మీద నుంచి పైకి వెళ్ళినటువంటి నీటి ఆవిరి మరలా భూమి మీదకి చేరడమే అవపాతము. ఇది నాలుగు రకాలుగా చేరుతుంది, పొగమంచు, వడగండ్లు, హిమపాత యొక్క వర్షపాతము మరియు పొగమంచు హిమపాతం రూపంలో నాలుగు రకాల రూపాల్లో భూమి మీదకి చేరుతుంది. వీటన్నిటిలో అతి ముఖ్యమైనది అవపాతము, అదే వర్షపాతము. ఈ వర్షపాతం మూడు రకాలు. ఆ మూడు రకాలు ఏందో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.